ఆరోగ్యశ్రీ కింద చేరని వారికి మూడు పోట్ల ఆహారాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలోని ఇన్పేషెంట్ కు భోజన సరఫరా నిమిత్తం ఏడాదికి పదిహేను కోట్ల వరకు అవుతుంది ఆసుపత్రుల వారీగా టెండర్ పొందిన గుత్తేదారులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేకపోతుంది దీంతో పలు చోట్ల ఏజెన్సీలు చేతులు ఎత్తేస్తున్నగా సూపరింటెండెంట్లు బతిమాలుకుంటున్నారు మన్నేం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు భోజనాన్ని అందించే గుత్తేదారు పన్నెండు లక్షల వరకు బకాయిలు ఉన్నాయి దీనివల్ల భోజన సరఫరాకు వెనుకంజ వేస్తుండదు గుత్తేదారుని ఒప్పిస్తూ నెట్టుకొస్తున్నాం సూపరింటెండెంట్ అప్పారావు చెప్పారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇక తిరుమలలో అర్ధరాత్రి తెరుచుకున్న వైకుంఠ ద్వారం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారం తలుపులు ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు తెరుచుకునే ముక్కోటి ఏకాదశి మొదలుకొని పది రోజుల పాటు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకి అనుమతించబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే మొదటి ప్యాకేజీ కోసం రెండవది ఆపేశారు పులివెందులు హైవే టెండర్లో అంతరహస్యమే రెండు వందల కోట్ల అంచనాలు పెంచారని ఫిర్యాదులు కీలక వైకాపా నేతల ఒత్తిడిలే కారణమైన ఆరోపణలు ఏదైనా రహదారి పనుల్లో ఓ ప్యాకేజీలో సమస్య ఉంటే తర్వాత ప్యాకేజీని యథావిధిగా కొనసాగిస్తారు వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల మీదుగా వెళ్ళే ఓ హైవే విషయంలో మొదటి ప్యాకేజీ పనులను అధికార పార్టీ నేతలు ఎక్కువ అంచనాలతో దక్కించుకోవాలని చూశారని ఫిర్యాదులపై విచారణ సాగుతోంది తర్వాత ప్యాకేజీలో ఫిర్యాదులు లేకపోయినా దాన్ని తెరవకుండా కాలయాపం చేయడం గుర్తేదారులు చర్చనీయాంశమైంది మొదటి ప్యాకేజీ టెండర్ దక్కించుకోవాలనుకున్న అధికార పార్టీ నేతలకు మేల్ చేసేందుకే రెండో ప్యాకేజీ తెరవడం లేదనే విమర్శలు వస్తున్నాయి వైఎస్ఆర్ జిల్లాలోని ముద్దనూరు నుంచి పులివెందుల బీకొత్తపల్లి కొత్తపల్లి శ్రీశత్సాయి జిల్లాలోని గోరంట్ల మీదుగా హిందూపురం వరకు జాతీయ రహదారి ఏడు వందల పదహారు జీని నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు మొద్దనూరు నుంచి పులివెందుల మీదుగా బీకొత్తపల్లి కొత్తపల్లి వరకు యాభై ఆరు కిలోమీటర్ల విస్తరణకు ఆరు వందల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల అంచనా వేందో మొదటి ప్యాకేజీగా బీకొత్తపల్లి కొత్తపల్లి గోరంట్ల మధ్య యాభై నాలుగు కిలోమీటర్ల విస్తరణకు ఆరు వందల యాభై కోట్ల అంచనా వేయంతో రెండో ప్యాకేజీగా టెండర్లు పిలిచారు మొదటి ప్యాకేజీలో రెండు వందల కోట్ల అదనంగా అంచనాలు పెంచారని ఇతరులను బిడ్లు వేయకుండా ఒత్తిడి చేశారు రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఫిర్యాదులందని దీంతో మూడు నెలలుగా బిడ్లు తెరవకుండా హెల్త్ ఇదే మోర్త్ విజిలెన్స్ విభాగం విచారణలో జరుపుతోంది విచారణ జరుపుతోంది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు